ಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ವೇದವಿಜ್ಞಾನ ಶೀರ್ಷಿಕೆಗಳು ಕಂಪ್ಯೂಟರ್ ಸೈನ್ಸ್ಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ವಿಷಯಾಲನ್ನು ಚೂಸ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಶಾಸ್ತ್ರಂಲೋ ಉండేటటువంటి ಪಾರಿಭಾಷಿಕ ಪದಾಲನ್ನೇ కూడా ಈ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಸ್ತೋತ್ರಂಲೋ ಏಯೇ ನಾಮಾಲ್ತೋ ವಾಟ್ನಿ ಪೋಲ್ತೂ ಉಂಟಾಯೋ ಚೂಸಾಂ. తర్వాత ఈ కంప్యూటర్ భాషలో ప్రవేశించాం. కంప్యూటర్ భాషలు అనేప్పుడు దానికి కొన్ని కమాండ్సు అంతా కూడా ఆ ప్రక్రియ అంతా కూడా ప్రారంభించుకుని ఆ కంప్యూటర్ భాషలో ఉండేటటువంటి కమాండ్స్ను చూస్తున్నాం. కమాండ్స్లో బ్రాడ్గా రెండు రకాలుగా ఉంటాయి, ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్, నాన్ ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ అని. అంటే క్రియారూపమైనవి, క్రియారూపం కానటువంటివి, అంటే సపోర్ట్ ఇచ్చేటటువంటి కొన్ని. ఈ నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్లో ఒక కేటగిరీని స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాం. ఆ స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్లో ఇంతకుముందు డైమెన్షన్ స్టేట్మెంట్ని, ఈక్వలెన్స్ స్టేట్మెంట్ని వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్లోనే ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, కామన్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఆ కామన్ స్టేట్మెంట్ దాని యొక్క లక్షణాలు చూద్దాం. ఈ స్టేట్మెంట్ కూడా కామన్ అనేటటువంటి అక్షరాలతో ప్రారంభమవుతుంది, అంటే కీవర్డ్ COMMONతో ప్రారంభమవుతుంది. దాని తర్వాత మనం ఏ వేరియబుల్స్ని మనం కామన్గా ఉంచదలుచుకున్నామో ఆ కామన్ పక్కన రాస్తూ ఉంటాం. ఉదాహరణకి కామన్ ఏ కామా బి అని రాసామంటే ఈ ప్రోగ్రామ్ యూనిట్లో ఉండేటటువంటి ఏ బి అనేటటువంటి మెమరీ లొకేషన్స్, అది మిగతా ప్రోగ్రామ్స్లో కూడా కామన్ ఏరియాకి సంబంధించినటువంటి వాటితో షేర్ చేసుకోవడానికి వీలైనటువంటివి అని ముందర ఇమ్మీడియట్ దాని యొక్క స్ట్రక్చర్ అటువంటి సింటాక్స్ అంటాం. అంటే గ్రామటికల్గా రాసేప్పుడు స్టేట్మెంట్ అలా కామన్ అనే పదం రాసి తర్వాత వేరియబుల్స్ లిస్ట్ రాసుకుంటూ వెళ్ళాలి. ఈ కామన్ అదే రకంగా ఇంకో ప్రోగ్రాంలో కూడా సపోజ్ ఒక సబ్ రొటీన్ ఉందనుకుందాం, ఆ సబ్ రొటీన్ S1, ఆ సబ్ రొటీన్లో కూడా మళ్ళీ కామన్ అనే స్టేట్మెంట్ రాసుకోవచ్చు, కామన్ P, Q అని. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్లో జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటి కామన్ వల్ల అంటే, ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ని ఒక్కడే డెవలప్ చేయలేడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులని చాలా టీమ్స్ ఉంటుంటాయి. ఆ టీమ్స్లో కొన్ని మామూలు ఎప్పుడైతే కొన్ని రకరకాల అనేక దేశాల్లో కూడా ఉండొచ్చు, ఒక టీం ఒక దేశంలో ఉండొచ్చు, రెండో టీం ఇంకో దేశంలో ఉండొచ్చు, కంబైన్డ్గా కలిపి మొత్తం మీద ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తుంటారు. అటువంటప్పుడు ఎవరి ప్రోగ్రామ్ను వారు, ఎవరి మాడ్యూల్ని వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం డెవలప్ చేసేసాక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇందులో ఒక ప్రోగ్రామ్ భారతదేశంలో ఉండేటటువంటి ప్రోగ్రామర్ రాసినటువంటి అతను ఏబి అనేటటువంటి పదాలను వాడుకున్నాడు అతను అతని ప్రోగ్రాంలో. సో ఇంకో దేశంలో ఉన్నవాడు PQ అనే పదాలను వాడుకున్నాడు. కానీ ఇద్దరి యొక్క ఉద్దేశం ఒకటి, ఇక్కడ ఏ అనేటటువంటి పదం ద్వారా ఏ వేరియబుల్ని అతను సూచిస్తున్నాడు, ఏ వాల్యూస్ని అతను గ్రహిస్తున్నాడు, ఏ వాల్యూస్ని ఉపయోగించుకుంటున్నాడు, అవే వాల్యూస్ని ఇంకొక అతను పి అనేటటువంటి పదం ద్వారా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఎలాగా, లేక ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఎలాగా, దాన్ని ప్రత్యేకించి మళ్ళీ విడిగా ట్రాన్స్ఫర్ కమాండ్ అని పెట్టక్కర్లేకుండా వీటిని కామన్ అన్న స్టేట్మెంట్ వాడుకుంటే అది కంప్యూటర్ కంపైలర్ హెల్ప్ చేస్తుంది వీళ్ళకి. ఎలాగంటే కంప్యూటర్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంపైల్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యేప్పుడు వీటన్నిటి కూడా మెమరీ లొకేషన్స్ ఎలకేట్ అవుతాయి. మొత్తం ఇదంతా కూడా ఈ ప్రోగ్రామర్ అందరూ కలిపి వాడుకునేటటువంటి మెమరీ అనుకుందాం. అందులో ఈ భాగం ఇది ప్రోగ్రామ్ అంటే ఈ మొదటి యూనిట్ రాసినటువంటి అతనికి అతను వాడుకునేటటువంటి వేరియబుల్స్కి ఎలకేట్ అయినటువంటి అంటే అది అతనికి కేటాయించబడినటువంటి మెమరీ భాగం ఇది అనుకుందాం. రెండో ప్రోగ్రామ్ ఉంది సబ్ రొటీన్ S1 అని. ఈ సబ్ రొటీన్ S1లో వచ్చేటటువంటి వేరియబుల్స్ P, Q ఏవైతే ఉన్నాయో, లేక ఇంకా మిగతా వేరియబుల్స్ L, M ఇవన్నీ కూడా వీటికి కొంత ఏరియాని ఎలకేట్ చేయాలి. ఎలకేట్ చేసేప్పుడు ఈ కామన్ అనేటటువంటివి కాకుండా మిగిలిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇక్కడ కేటాయించిందని అనుకుందాం. అంటే ప్రోగ్రాంలో ఉండేటటువంటి కామన్ కానటువంటి వాటికి ఇక్కడ ఎలకేట్ అయింది. ఇక్కడ ఉదాహరణకి CD అనేటటువంటి వేరియబుల్స్ని వాడుకుంటున్నాం. ఆ CD అనేటటువంటి వాటికి ఈ ప్రోగ్రామ్ కేటాయించిన మెమరీ భాగంలో అవి వాటికి సి అంటే ఫలానా అడ్రస్, డి అంటే ఫలానా అడ్రస్ అని నిర్ణయించుకుంటుంది. అదే రకంగా సబ్ రొటీన్లో ఉండేటటువంటి ఈ కామన్లో లేనటువంటి వాటికి L, M అనే రెండు వేరియబుల్స్ ఉంటే వీటికి సంబంధించిన దానికి ఇంకొక చోట ఎక్కడో ఏరియాని కేటాయిస్తూ ఇగో ఎల్ అంటే ఈ మెమరీ లొకేషను, ఎం అంటే ఈ మెమరీ లొకేషను అలా వాటికి విడిగా ఇస్తుంది. కానీ కామన్ అనేటటువంటి స్టేట్మెంట్ ఎక్కడైతే ఉందో దానికి మొత్తం మెమరీలో ఫిజికల్గా ఒక చోట ఫిక్స్ చేసి ఉంటుంది ఆ ఏరియా బిగినింగ్. సపోజ్
ఇతను మొదటి ప్రోగ్రాం రాస్తున్నప్పుడు అతను ఏ బి అని రాసుకుని ఉంటే అతనికి మొదటి లొకేషన్ పేరు ఏ, రెండో లొకేషన్ పేరు బి అని పేరు పెట్టి గుర్తుపెట్టుకుంటుంది. అతనికి రెండో అతను సపోజ్ సబ్రిటీని వాడుతుంటే అతను కామన్ పి కామా క్యూ అని వాడితే అప్పుడు డిఫరెంట్ యూజర్స్ రకరకాల ప్రోగ్రామ్ యూనిట్స్ డెవలప్ చేసినప్పుడు లేక ఒకే ప్రోగ్రామరు తన ప్రాబ్లం యొక్క విస్తృత దృష్ట్యా తన సౌకర్యార్థం రకరకాల ప్రోగ్రామ్ యూనిట్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని మెమరీ లొకేషన్స్ని ఉమ్మడిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి ఈ ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అందులో వాడుతున్నటువంటి వేరియబుల్స్ ఏ వాడుతున్నారు, బి వాడుతున్నారు, సి వాడుతున్నారు, డి వాడుతున్నారు. అదే రకంగా సబ్రొటీన్ S1లో XY PQ LM ఇలాంటి వేరియబుల్స్ ఇతను వాడుకుంటున్నాడు, అంటే మన ఇద్దరు చెరువాళ్ళు అనుకున్నాం. వీటిల్లో ఈ ప్రోగ్రాంలో వాడుతున్నటువంటి ఏబి, ఈ ప్రోగ్రాంలో వాడుతున్నటువంటి పీక్యూ రెండు కూడా ఉమ్మడి భాగాన్ని వాడుకోవాలి. అంటే మిగతావి ఆ వేరే వేరే చోట ఉండాలి, మిగతా వేరియబుల్స్కి వీటికి మాత్రం ఒకే చోట ఉండాలి. కంప్యూటర్లో కంపైలర్ వర్క్ చేసేప్పుడు మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎనలైజ్ చేసి దాని కోడ్ జనరేట్ చేసేప్పుడు ప్రోగ్రామ్ యూనిట్గా మామూలుగా ఒక్కొక్క మెమరీ కొంత మెమరీని ఎలకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడంలో సపోజ్ ప్రోగ్రామ్ మొత్తం ఎంత మెమరీ స్టాక్ అనుకుందాం, ఈ మెమరీలో మొత్తం ఇంత మెమరీలో ఈ ప్రోగ్రామ్ యూనిట్కి సంబంధించి ఇంత ఏరియాని కేటాయించింది అని అనుకుందాం కంపైలర్. సబ్రొటీన్ S1కి సంబంధించి దానికి ఇక్కడ ఇంకో చోట ఎక్కడో మెమరీ కొంత ఏరియా ఎలకేట్ చేసింది దాని రిక్వైర్మెంట్ ప్రకారం. అన్నీ వరుసగానే ఉండాలనే నియమం లేదు, అంటే మొత్తం మెమరీలో కొంత మధ్యలో ఖాళీలు ఉంటుంటాయి. సామాన్యంగా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఏరియా, ఇక్కడ సబ్రొటీన్ ఏరియా, మధ్యలో కొంత ఖాళీ స్థలం ఏదైనా ఉండొచ్చు. అలాగా ఇందులో ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ఎలాగే ప్రోగ్రామ్ కోసం కేటాయించబడినటువంటి మెమరీలో కామన్లో లేనటువంటి వేరియబుల్స్కి ఇక్కడ ఏరియాలో వాటి ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క మెమరీ అడ్రస్ని ఇస్తుంది. అంటే ఇక్కడ కామన్లో లేనటువంటి సి డి రెండు ఉన్నాయి కనుక ఆ సి ఇక్కడ మెమరీ లొకేషన్ ఇస్తుంది, డికి ఇక్కడ మెమరీ లొకేషన్ ఇస్తుంది. అదేవిధంగా ఈ సబ్రొటీన్ S1లో ఎక్స్ వైలు ఉన్నాయి, ఎల్ ఎంలు ఉన్నాయి, వీటన్నీ కూడా కామన్లో లేనటువంటి వేరియబుల్స్, వాటికి విడిగా ఇంకో చోట కింద ఏరియా ఇచ్చింది. ఇక్కడ LM మాత్రమే చూపించాం, ఎక్స్ వైర్ కూడా అక్కడే వస్తాయి. అయితే ఈ మొదటి ప్రోగ్రాంలో రాసుకోవడం అయిపోయింది, వీటన్నిటిని లింక్ చేసేప్పుడు వీళ్ళు ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ యూనిట్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఏమిటంటే తాను వాడుతున్నటువంటి ఏ కామన్ ఏరియాలో మొట్టమొదట ఉండాలి, బి దాని తర్వాత ఉండాలి. అదే రకంగా ఈ సబ్రిటీన్లో కామన్ పీ కామా క్యూ అని రాస్తే ఇతని ఉద్దేశం ఏంటంటే కామన్ ఏరియా అనే ఉమ్మడి ఏరియా ఎక్కడైతే ఉందో అందులో మొట్టమొదటి లొకేషన్ నేను పి అని పిలుచుకుంటాను, అంటే మొట్టమొదటి లొకేషన్ పి అని పిలవాలి, రెండో దాన్ని తర్వాత దాన్ని క్యూ అని పిలవాలి. ఇలా చేసినప్పుడు అది ఏం చేస్తుంది, కామన్ ఏరియాని కొంత ఏరియాని కూడా ఈ ప్రోగ్రామ్స్కి ఎలా అయితే కొంత మెమరీని కేటాయించిందో కామన్ ఏరియా కూడా కొంత మెమరీని కేటాయించి ఉంచుతుంది. ఉంచినప్పుడు ఈ ఏ అనేటటువంటి దానికి మొదటి లొకేషన్ అడ్రస్సే ఇస్తుంది, అటు పి అనేటటువంటి దానికి అదే అడ్రస్ ఇస్తుంది. అంటే ఏమిటనమాట, ఏ అన్నా పి అన్నా ఒకే మెమరీ లొకేషన్ని వాడుకోవడం జరుగుతుంది. వాడుకోవడం అంటే ఆ మెమరీ లొకేషన్ డేటాను వేసుకోవచ్చు, డేటాను తీసుకోవచ్చు, డేటాను ఎడిట్ చేసుకోవచ్చు, కలుపుకోవచ్చు, తీసుకోవచ్చు, గుణకారాలు చేయొచ్చు, ఏదైనా అర్థమెటిక్ ప్రాసెస్ ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి ఏరియాలు ఇవి. అంటే కామన్ ఏరియా అంటే ఉమ్మడి ఏరియా అని చెబుతూ వాటికి ఒక సిస్టమేటిక్ వేలో ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఆ వేరియబుల్స్ అనేది కూడా మెమరీని ఎలకేట్ చేసేటటువంటి ప్రాసెస్ అంతా కూడా కంపైలర్ తీసుకుంటుంది. కానీ ఆ కంపైలర్కి చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రోగ్రామర్కి ఈ కామన్ స్టేట్మెంట్ ద్వారా మాత్రమే అతను చెప్పగలుగుతాడు. అతను ఈ రకంగా ఇది ఉమ్మడిగా ఉంది అని చెప్పడానికి మనం వాడేటటువంటి కామన్ ఏరియా. అంటే మొత్తం మెమరీలో ఫిజికల్గా ఉండేటటువంటి మెమరీలో ఈ ప్రోగ్రామర్కి కేటాయించబడిన చాలా మొత్తం మెమరీ భాగంలో మళ్ళీ అంతర్భాగాల కింద చేస్తుందన్నమాట. అంటే ఎన్ని ప్రోగ్రామ్ యూనిట్స్ అయితే ఉంటాయో అన్ని ప్రోగ్రామ్ యూనిట్స్కి తలో కొంత ఏరియా, కామన్గా ఉండేటటువంటి ఇంకొక ఏరియా, ఇలా మొత్తాన్ని కూడా ఉంచడానికి ఈ కామన్ స్టేట్మెంట్ మనకి ఒకదాన్ని ఒకటి షేర్ చేసుకోవడం ఉపయోగించి ఇట్లా చేస్తూ ఉంటుంది. దీని మీద ఈ షేరింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని మనకి రామాయణంలో కనిపిస్తుంది, అది చూద్దాం. కామన్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి ఉదాహరణ మనకి రామాయణంలో వాలి రావణాసుల యొక్క సంభాషణలో ఒక చోట వస్తుంది. ఆ సందర్భం ఏమిటంటే రావణాసురుడు
తనకంట బలవంతులు ఎవరు ప్రపంచంలో ఎవరు లేరని ఒకసారి అనుకున్నాడు. ఎవరైనా ఉంటే వాళ్ళతో యుద్ధానికి పెడుతుండడం, వాళ్ళని ఓడిస్తుండడం, ఈ రకంగా అనుకోవడంతో అతనికి ఎవరో చెప్పారట, వాలిని ఓడిస్తే కానీ నీ బలం తన యొక్క బలం నిరూపణ కాదని, అందుకోసమని వాలిని ఓడించడం కోసమని అతను కిష్కింధా నగరాన్ని వెళ్ళేట. వెళ్ళిన సమయంలో అప్పటికి వాలి ఉదయం సంధ్యావందనం చేసుకోవడం కోసం తూర్పు సముద్రానికి వెళ్ళేట. అతను అర్ఘ్యప్రదానం చేస్తుంటే వెనకాల నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. అతను పట్టుకుంటే వాలి రావణాసుడు వెనక నుంచి పట్టుకోవడం చూసి గ్రహించి గట్టిగా రెండు చేతులు నొక్కిపెట్టి అతని సంధ్యావందనం అంతా పూర్తి చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంకో సముద్రానికి వెళ్ళి అక్కడ అర్ఘ్యప్రదానం చేసి మళ్ళీ ఇంకో అక్కడి నుంచి ఇంకో సముద్రానికి వెళ్ళి అలా మొత్తం నాలుగు దిక్కుల్లో ఉండేటటువంటి సముద్రాలు కూడా మొత్తం అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత అప్పుడు వదిలిపెట్టేట చేతుల నుంచి అంతవరకు కూడా వెనకాల గట్టిగా చేతుల కింద నొక్కిపెట్టి ఉంచేసాడు రావణాసుని. అంటే దాన్ని బట్టి వారి యొక్క బలం మనకు అర్థమవుతుంది. అప్పుడు అతను అంటాడు కూడా, ఏం బలమయ్యా నీది, ఇలాంటి బలవంతుని ఎప్పుడు చూడలేదు, ఈ వేళ నుంచి నేను నీ స్నేహితుడిగా ఉంటాను అని అంటూ అక్కడ గొప్ప వాక్యాన్ని వాడతాడు అతను. దారా పుత్ర పురం రాష్ట్రం భోగాచ్ఛాదనమేవచ సర్వమేవ వివక్తన్నవు భవిష్యతి హరీశ్వర. ఇది మనకి ఉత్తరకాండలో 34వ సర్గలో 41వ శ్లోకంలో కనిపిస్తుంది. ఇదే వాక్యం మనకి గాయత్రి రామాయణంలో కనిపిస్తుంది. గాయత్రి రామాయణం అంటే మొత్తం వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటే ఒక్కొక్క 1,000 శ్లోకాలకి మొట్టమొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమైంది. ఆ రకంగా ఇది ధియోయోన ప్రచోదయాతులో ఉండేటటువంటి ఆ ద అనేటటువంటి అక్షరానికి సంబంధించినటువంటి దాంతో ప్రారంభమైంది. దారా పుత్ర ఈ వాక్యంలో ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే హరీశ్వర అంటే హే వాలి, సర్వమేవ అవిభక్త అన్నావు, మన ఇద్దరికి కూడా మొత్తం అని కూడా ఉమ్మడిగా ఉంటాయి ఇవన్నీ. ఏమిటిట, దారాహ భార్య పిల్లలు పుత్రాహ పురం లంకా నగరం రాష్ట్రం మా లంకా రాజ్యం భోగాచ్ఛాదనమేవచ నావి ఎక్కడెక్కడ ఏవేవైతే మొత్తం గృహాలు కానీ ఏవేవి ఉన్నాయో మొత్తం భోగాలకు సంబంధించి అన్నీ కూడా సర్వమేవ అవిభక్త అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి వాడుకోవచ్చు, నా ఇష్టం వచ్చిన నేను వాడుకుంటూ ఉంటాను. అంత పెద్ద స్టేట్మెంట్ వాడాడు. అయితే ఇందులో కొన్ని మనకు అభ్యంతరకరాలు ఉంటాయి. భార్యను ఎలా అతను షేర్ చేస్తాడు కదా, పిల్లల్ని ఎలా షేర్ చేస్తాడు, కాబట్టి పిల్లల్ని ఇంకో పనికి పెట్టచ్చు. కానీ అతని యొక్క ఉద్దేశంలో ఏంటంటే మొత్తం మా ఇంటికి మీ ఇంటికి తేడా లేదు, నువ్వు మా ఇంటికి వచ్చి స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పడానికి వాడినటువంటి ఒక ప్రయోగం ఇది. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే మొత్తం లిస్టు మొత్తం అంతా చెప్పేశాడు, ఏమేమిటి కామనం, ఆ కామనంగా కానీ వాలి అనలేదు ఇవన్నీ వాడుకుంటానని. కానీ అతని ఆఫర్ అయితే ఇచ్చాడు రావణాసుడు. ఈ సందర్భంలో మనకి ఏంటంటే అవిభక్తం అనేటటువంటి పదం అంటే విభక్తము కాకుండా విడతీయకుండా ఉమ్మడిగా ఉండేటటువంటి ఇవన్నీ కూడా ఉండడానికి వీలుంది అని చెప్పి మన కామన్ స్టేట్మెంట్కి దగ్గరగా పోలిగి ఉండేటటువంటి ఒక శ్లోకం ఇది. స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్లో ఇంకో కేటగిరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి డేటా టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్. అంటే వేరియబుల్స్ యొక్క నేచర్ అందు లోపల పెట్టుకునేటటువంటి డేటా ఎటువంటివి, అంటే పూర్ణాంక సంఖ్యలను పెట్టుకుంటాయా, భిన్నాంక సంఖ్యలు పెట్టుకుంటాయా, కాంప్లెక్స్ నెంబర్స్ పెట్టుకుంటాయా, డబుల్ ప్రెసిషన్ పెట్టుకుంటాయా, ఉంటే ఆ రకంగా వాటికి ముందరే కంప్యూటర్లో చెప్పాల్సి వస్తుంది ఆ భాషలో, ఫోర్ట్రాన్ భాషలో. ఇవి చెప్పడానికి మళ్ళీ వాటికి కూడా కమాండ్స్ ఇచ్చారు. ఇంటిజర్ అనేటటువంటి ఒక కమాండ్ అది. ఈ కమాండ్ వాడి తర్వాత ఏ వేరియబుల్స్ అవి ఇంటిజర్ వేరియబుల్స్ అవుతాయో వాటి లిస్టు పక్కన రాసుకోవాలి. ఇంటిజర్ ఏ కామా బి అని అన్నామంటే తాను ఈ ప్రోగ్రాంలో వ్రాయబోయేదంటూ ఏ బీలు అనే వేరియబుల్స్ని వాడుతున్నాడని, ఆ ఏలో పూర్ణాంక సంఖ్యలు వస్తాయి, బీలో కూడా పూర్ణాంక సంఖ్యలు వస్తుంటాయి, గతంలో భిన్నం వచ్చే క్వశ్చనే లేదు, అది స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు అప్పుడు వాటిని ముందరే డిక్లేర్ చేస్తాడు. అయితే చూసిన వెంటనే వాటిని ఆటోమేటిక్గా ఇంటీజర్ అనుకోవచ్చా అని అన్నది పూర్వం ఒకసారి మనం చెప్పుకున్నాం. ఏ వేరియబుల్ ఏమైనా సరే ఐ లగాయితీ ఎన్ వరకు కనుక మధ్యలో ఉండే ఏ అక్షరంతో ప్రారంభమైతే అది పూర్ణాంక సంఖ్యలని తీసుకునేటటువంటి వేరియబుల్గా అవుతున్నాయి. అది మామూలు రూల్, అది జనరల్ రూల్. కానీ ఏ అదర్ వేరియబుల్స్ అయినా కూడా మనం ఇంటీజర్గా డిక్లేర్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా ఈ కమాండ్ని వాడుకోవడం వల్ల. దాని ఇంటీజర్ ఏ కామా బి అనే ఒక ఉదాహరణ ద్వారా మనం సూచిస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే కంప్యూటర్ మెమరీలో ఒక్కొక్క వేరియబుల్కి 2 బైట్లు స్పేస్ని మెమరీని కేటాయిస్తుంది. బైట్ అంటే ఏమిటి, ఒక 8 బిట్లు ఉండేటటువంటి దాన్ని ఒక బైట్ అంటారు. బిట్ అంటే
ఒక బైనరీ డిజిట్, ఇవన్నీ కూడా మనం పూర్వం చాలా వివరంగా ఇదివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బిట్ అంటే ఒక బైనరీ డిజిట్, అంటే ఒక సున్నా కానీ ఒక ఒకటి కానీ. ఆ సున్నా ఒకటి అంటే సున్నా సున్నాగా వెళ్ళదు, ఒకటి ఒకటిగా వెళ్ళదు, అక్కడ సిగ్నల్ మాత్రమే వెళుతుందని మన దగ్గర చెప్పుకున్నాం. అంటే మెమరీలో ఎలా సేవ్ అవుతుందని చెప్పుకునే కాంటెక్స్ట్లో ఈ వివరాలని మనం విశదీకరించుకున్నాం. మనం ఈ చెప్పుకున్న దాంట్లో ఇలాగ మొత్తం 8 బిట్లు కనుక మనకు కలిసి ఉంటే డేటా, అంటే 8 బైనరీ డిజిట్లు కనుక ఉంటే ఆ స్పేస్ని ఒక బైట్ అని అంటారు. సామాన్యంగా కంప్యూటర్స్లో ఈ వేరియబుల్స్ దగ్గర వచ్చేవాడికి ఎన్ని బైట్లు దానికి అలొకేట్ చేశారంటుంటారు. అంటే మనం వాడేటటువంటి వేరియబుల్స్ యొక్క నేచర్ని బట్టి, డేటా టైప్ని బట్టి, అంటే అవసరం అంతంత నిర్ణయం అవుతుంటుంది. ఇంటీజర్ పూర్ణాంక సంఖ్యలే మనం వాడుతున్నాం. పూర్ణాంక సంఖ్యలు కూడా ఎంత అనంతమైనటువంటి 50 అంకెలు 70 అంకెలు ఉంటాయని కాదు, ఒక 9 అంకెల వరకు వాడుకోవచ్చు, లేదా 6 అంకెల వరకు వాడుకోవచ్చు, లేదా 5 అంకెల వరకు వాడుకోవచ్చు. సామాన్య ఏదో కొంత రేంజ్ జనరల్గా వాడి ఉంటాయి. కోట్లాది మందిలో ఏ ఒక్కళ్ళిద్దరు కోసం మొత్తం అన్ని రకాల కాంబినేషన్స్ని ఎలా చేయరు. ఇక్కడ ఎక్కువ మంది వాడేటటువంటి ఇంటీజర్ తీసుకుంటుంటారు. దానికి ఏం చేస్తారంటే 2 బైట్స్ స్పేస్ ఎలొకేట్ చేస్తారు. అంటే ఇటువంటి 2 బైట్ల స్పేసు ఒక్కొక్క వేరియబుల్కి ఎలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు ఏ బి అని 2 ఉదాహరణ మనం 2 వేరియబుల్స్ రాసాము. అంటే ఒక్కొక్క దాని ఏకి 2 బైట్స్, బీకి 2 బైట్స్ మెమరీ ఎలొకేట్ అవుతుంది, కేటాయించబడుతుంది మొత్తం మెమరీ స్టాక్లో ఈ ప్రోగ్రామ్ యూనిట్కి సంబంధించిన దాంట్లో. ఇది ఉమ్మడిగా ఉండేటటువంటి వేరియబుల్ అని మనం ఎక్కడా రాయలేదు. అంచేత ఆ ప్రోగ్రామ్ యూనిట్కి సంబంధించినటువంటి ఎంత మెమరీ అయితే ఒక చోట విడిగా ఈ డేటా అంతా పెట్టుకోవడానికి కేటాయించారో అక్కడ కేటాయించబడుతుంది. ఇది ఉమ్మడి ఏరియాలో కేటాయించబడుతుంది మనం చెప్తే తప్ప. అదే రకంగా రియల్ అనేటటువంటి ఇంకో కమాండ్ ఉంది. అంటే డేటా టైపు, అందులో ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, డెసిమల్ పాయింట్స్ ఉండొచ్చు. ఆ డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు సామాన్యంగా ఎంతవరకు యాక్యురేసీ ఎంత, అంటే మనకి 6 అంకెల వరకు సవరించమంటూ ఉంటారు, లేదా 7 అంకెల వరకు సవరించండి. అంటే ఇది రియల్ వేరియబుల్కి ఇచ్చేప్పుడు 4 బైట్స్ ఎలొకేట్ చేస్తుంటారు. 4 బైట్స్ తోటి ఎంత పెద్ద నెంబర్ని వేయచ్చంటే మనం డెసిమల్ పాయింట్ తర్వాత 6 అంకెలు పెట్టుకోవచ్చు, అంటే 1 పాయింట్ తర్వాత ఇంకో 6 అంకెలు దాకా పెట్టుకోవచ్చు. ×10⁻⁴ ఏదో కొంత పవర్ చెప్పాలి, చెప్పడానికి 10⁻⁷ ±38, అంటే 10⁻⁸ వరకు, లేక 10⁻⁷ వరకు, అంటే రేంజ్ అనమాట, పవర్ రేంజ్. అది చెప్తే మొత్తం అంతా కలిపి ఒక్క రియల్ నెంబర్ అవుతుంది. అంటే మనకి ఫ్రాక్షన్ తీసుకుంటున్నాం, ఫ్రాక్షన్లో 6 అంకెలు 7 అంకెలు వరకు మాత్రం సవరించే బిట్లు మాత్రం ఇందులో మనకి ఉపయోగిస్తాయి, వర్తిస్తాయి. ఆ నెంబర్కి పవర్ కూడా పెట్టుకోవడం 10⁻⁸ వరకు పెట్టుకుంటారు. ఇది రియల్లో వచ్చేటటువంటి మనకి కమాండ్ ద్వారా వచ్చేటటువంటి, దాన్ని వాడే పరిస్థితి ఎలాగంటే రియల్ అని కమాండ్ వాడి పక్కన ఆ వేరియబుల్స్ లిస్టు ఇస్తుంటాం. ఇక్కడ కావాలని రియల్ పక్కన ఐ కామా జే అని రాశాం. ఈ సామాన్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఐ లగైతే ఎన్ వరకు ఉండేటటువంటి వేరియబుల్స్ అనేవి కూడా మనం ఏమీ చెప్పకపోతే ఇంటీరియర్ వేరియబుల్స్ అయిపోతాయి. మనం కావాలని ఇంటీరియర్ వేరియబుల్స్ అయిపోయే వాటిని రియల్ వేరియబుల్స్గా చేసుకోవచ్చు ఈ కమాండ్ వాడుకుని. ఈ లిస్టులో పెట్టేమో అవన్నీ కూడా ఫ్రాక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అని అర్థమవుతుంది. అందుకోసం దానికి 4 బైట్లు అలొకేట్ చేస్తుంది. అయితే ఒక్కోసారి మనకి దశాంశ సంఖ్య పాయింట్ తర్వాత, దశాంశ బిందువు తర్వాత 6 అంకెల వరకు సరిపోవు, ఓ 14 అంకెల దాకా కావాల్సి వస్తాయి. ఉదాహరణకి ఏ పాజిటివ్ మనకి సబ్ న్యూక్లియర్ పార్టికల్స్, అంటే న్యూక్లియస్ మనకి మాలిక్యూల్ ఉంది, మాలిక్యూల్ కంటే చిన్నది యాటమ్ ఉంది, యాటమ్ కంటే చిన్నది న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్లో ఇంకా చిన్న అంతర్భాగాలు మనకి ప్రోటాను న్యూట్రాన్ ఇవి ఉంటుంటాయి, లేదా బయట తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ ఉంది. వీటన్నిటికీ ఛార్జెస్ మామూలుగా పాజిటివ్ క్వాంటిటేటివ్గా చెప్తుంటారు, కానీ వాటి బరువులు కూడా చెప్పడం మనకి కొంత సాధ్యం అవుతుంది. మిగతా లక్షణాలు చెప్పడానికి అప్పుడు దశాంశంలో 14 అంకెల దగ్గర 15 అంకెల దగ్గర తేడా వస్తుంది. అవి చెప్పాలంటే అప్పుడు ఈ రియల్ అనేటటువంటి డేటా టైప్ ద్వారా మనం అంత చిన్న చిన్న అంకెల్ని కరెక్ట్గా చెప్పలేం. అంటే మొదట దశాంశ బిందువు ముందర పెట్టి, డెసిమల్ పాయింట్ ముందర పెట్టినాక 13 సున్నాలు ఉంటాయి 2 రకాల వస్తువులకి. 14 అంకెలు ఒకటి ఉంటుంది, 2 దానికి 2 ఉండొచ్చు, ఆ 2 అక్కడ తేడా వస్తుంది. అంత సూక్ష్మమైనటువంటి తేడాను చూపించాలంటే మనకి రియల్ సరిపోదు. అటువంటి వాటిని వాడుకోవడానికి ఈ డబల్ ప్రెసిషన్ అనేటటువంటి కమాండ్ని ఇక్కడ మనం వాడుకోవడం. ఈ డబల్ ప్రెసిషన్ అంటే డబల్ అని రాస్తుంటారు, డబల్ ప్రెసిషన్ అని కూడా రాస్తుంటారు. ఈ పక్కన లిస్ట్ రాస్తే ఈ ప్రోగ్రాంలో ఈని ఎఫ్ అనేటటువంటి వేరియబుల్స్ని ఆ రకంగా దానికి ఎక్కువ మెమరీని అలొకేట్ చేస్తుంది కంప్యూటర్ కంపైలర్. ఎంతంత అండి, 8 బైట్లు అలొకేట్ చేస్తుంటారు. అలాగే కాంప్లెక్స్ వేరియబుల్స్ ఉన్నాయి మనకి, అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్, ఆ రియల్ వేరు ఈ రియల్ వేరు, ఇది భిన్నాన్ని చూపిస్తుంది. అక్కడ మనకి మ్యాథమెటిక్స్లో వచ్చేటువంటి, ఆల్జీబ్రాలో మనకు వచ్చేటువంటి రియల్ ఇమాజినరీ పార్ట్లో వాడేటటువంటి దానికి ఒక్కొక్క దాన్ని మరి ఫ్రాక్షనల్ నెంబర్గా తీసుకుంటుంది. ఒక్కొక్క ఫ్రాక్షన్ నెంబర్కి 4 బైట్లు కనుక, రియల్ పార్ట్కి 4 బైట్లు, ఇమాజినరీ పార్ట్కి 4 బైట్లు, మొత్తం 8 బైట్లు. సో ఈ కాంప్లెక్స్ అనేటటువంటి కమాండ్ ద్వారా మనం ఇస్తుంటే అప్పుడు వాడేటటువంటి ఏ వేరియబుల్స్ ఉంటాయో ఒక్కొక్క దానికి 8 బైట్లు మెమరీ అలొకేట్ అవుతుంటుంది.
అంటే ఆ డేటా అంతా పెట్టుకోవడానికి. అంటే అందులో నాలుగు బైట్లేమో రియల్ మొదటి పార్ట్కి, రెండు నాలుగు బైట్లేమో ఇమాజినరీ పార్ట్కి ఉపయోగిస్తుంటాయి. ఇది కాకుండా లాజికల్ అనుకో స్టేట్మెంట్ ఉంది. ఈ లాజికల్ కమాండ్ ద్వారా వాడేప్పుడు మనం ఇందులో ఉండేటటువంటి వాల్యూస్, ఇందులో రాగలని ఈ వేరియబుల్స్కి రాగలని వాల్యూస్ రెండే రెండు, ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్, అవును కాదు, ఒకటి వాటి సున్నా, ఈ రిప్రజెంటేషన్లో తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన దానికి చెప్పడానికి యాక్చువల్లీ ఒక మామూలు ఒక బిట్ చాలు, కానీ ఒక బిట్ని ఎలకేట్ చేయడం కష్టం అవుతుంది. ఒక బైట్ ఇవ్వచ్చు, ఆ ఒక బైట్ని కూడా సామాన్యంగా కొంతమంది ఇస్తారు, కొంతమంది మాత్రం రెండు బైట్స్ ఇస్తుంటారు. అంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ కన్వీనియన్స్ కోసమని రెండు బైట్స్ కూడా అవసరం లేదు, ఒక్క బైట్ చాలు. ఈ రకంగా ఈ కమాండ్స్ అన్నింటినీ కూడా మనం వాడుకుంటూ ఉంటే, అంటే మనం వాడుకోబోయే ముందర ప్రోగ్రాంలో ఉండేటటువంటి వేరియబుల్స్లో ఎంతంత వాల్యూస్ని అవి స్టోర్ చేసుకోగలవు, ఏ రకమైన వాల్యూస్ని అవి స్టోర్ చేసుకోగలవు ముందరే దానికి ముందర మనం ఎడ్యుకేట్ చేసినట్టు అయింది. ఈ ఇదంతా ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే అల్టిమేట్లీ ఈ విషయం అంతా కూడా గ్రహిస్తున్న వెనకాల ఒకటి ఉంటుంది మన ప్రోగ్రామ్ అందించినప్పుడు, అది కంపైలర్. ఆ కంపైలర్ ఎంత కూడా మనం ఇంటిమేట్ చేస్తున్నాం, దీన్ని బట్టి అది తర్వాత రాబోయే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్కి అది కోడ్ జనరేట్ చేసుకుని దానికి వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి వీలుగా అది ఫైనల్గా కోడ్ జనరేట్ చేస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తుంది కూడా. ఈ రకంగా మనకి ఈ స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్లో కొన్ని కనిపిస్తుంటాయి. అయితే మనం గణ విభజన గ్రూపింగ్ చేయడం అనేది ఏదైతే ఉందో డైమెన్షన్ స్టేట్మెంట్ ద్వారా చేస్తున్నామే, ఆ డైమెన్షన్ స్టేట్మెంట్ ద్వారా చేస్తున్నటువంటి గ్రూపింగ్ని ఈ కమాండ్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంటీజర్ ఏ కామా బి అంటుంటే ఏలో ఇంటీజర్ వాల్యూ ఉంటుంది, బీలో ఇంటీజర్ వాల్యూ ఉంటుందని చెప్తున్నాం. అక్కడ ఇంటీజర్ ఏ ఆఫ్ బ్రాకెట్లో ఫైవ్ అని రాసామంటే ఏ అనేటటువంటి ఒక గ్రూప్ నేము, ఆ గ్రూప్ నేమ్లో ఐదు ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే అర్రే అని మనం అర్రే అని చెప్పడానికి మనకి గ్రూప్ అని అంటున్నాం. ఆ అర్రే ఏ అనేటువంటిది ఒక అర్రే నేమ్, అంటే ఒక సెట్ నేమ్. అలాగే బి అనేటువంటి దాన్ని ఒక పక్కన బ్రాకెట్ పెట్టి పదిని పెట్టామంటే బి అనేటువంటిది ఒక గ్రూప్ నేమ్, అందులో పది ఎలిమెంట్స్ ఉంటాయి అని ఈ రకంగా డైమెన్షన్ స్టేట్మెంట్ కూడా ఇందులో మనం కలుపుకోవచ్చు. ఈ విధంగా ఈ కంప్యూటర్లో ఇది మనం వాడుతున్నటువంటి ప్రక్రియలన్నీ కూడా పూర్వం పాణిని మహర్షి రచించినటువంటి అష్టాధ్యాయులో కనిపిస్తుంటాయి. అక్కడ గణ విభజన ఉంటుంది, ఆ గణాలకి దీనికి చాలా పోలికలు ఉన్నాయి. ఆ విషయాలు మనం తర్వాత చూద్దాం.